యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. యూట్యూబ్ ఆబ్లిక్ డాక్ సమరం ఛానల్ని లక్షలాది మంది ప్రేక్షకులు చూస్తున్నారు, వాళ్ళందరికీ అభినందనలు. ఇప్పుడు అలాగే సమాజంలో ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి, అంచేత ఎందుకు, ఏమిటి, ఎలా అనేది శాస్త్రీయ దృక్పథంతో ప్రతి విషయాన్ని మనం పరిశీలించడం తెలుసుకోవాలి. ప్రాణిక హీలింగ్ అనేది కేవలం ఊహ అండి. ప్రాణిక హీలింగ్ అంటే మనిషిలో ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. మనిషి ముట్టుకోకుండానే ఎనర్జీని అలా అప్పచెప్పచ్చు అంటారు. ఇంకా పైగా ఎంతవరకు అయిపోయినంటే ఇండియాలో ఉన్నవాడు జపాన్లో ఉన్నవాడికి ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేసి అక్కడి నుంచి వాడు మనిషి బాగుపడుతుందని, ప్రాణ హీలింగ్ ద్వారా జబ్బులన్నీ తగ్గించవచ్చని. వాళ్ళు ఎనర్జీని ఇస్తారట, ఎనర్జీని ట్రాన్స్మిట్ చేయడం అట, అది ఒక శక్తి అట. అదే ప్రాణ హీలింగ్ని మనం అభ్యాసం చేసినట్లయితే, ఆ ప్రాణ హీలింగ్ ద్వారా ఒకవేళ మాస్టర్స్ అయినట్లయితే ఇంకోళ్ళు మనిషి మారుతారు ప్రాణ హీలింగ్ అని. ఎంత హంబక్ హంబక్! ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేయడం ఉండదండి, అసలు ప్రశ్నే లేదండి. ఎనర్జీ అంటే ఏం లేదు, ఓ మనిషి ఉదయం వాడు పాజిటివ్గా చక్కగా, నువ్వు చాలా బాగున్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు, నువ్వు చాలా ప్రెజెంట్గా ఉన్నావు అనుకోండి, వాడికి కాస్త మూడ్ ఎలివేట్ అవుతుంది. మన పాజిటివ్ అప్రోచ్ ద్వారా మనిషిని ఎదుర్కొన్న మనిషితో మాట్లాడుతుంటే మీరేం చేయాల్సిందా, వాడు ఒక డల్గా ఉంటాడు. డల్గా ఉంటే ఏంటి అంటే, ఏంటి నువ్వు చాలా, నీకేంటి, నీకు అన్నీ బాగుంటాయి, నీకు నీకు అంతా చక్కగా మంచి జరుగుతుంది, నీకేంటి చూడు నువ్వు ఎంత బాగుంటావు, అసలు నువ్వు ఎందుకు అంత లేనిపోయి పిచ్చోడా, అసలు అదేంటి అసలు అంటే, వాడు ఎక్కడని వాడు డిప్రెషన్ ఉన్న వాడికి ఏమిటవుతుందంటే, ఆహా నాకేం లేదని చెప్పాడు కదా, నాకు అంతా చక్కగా బాగుపడుతుంది అన్నాడు కదా, నేను నీకు ఇలా ఇవ్వు, నా ఎనర్జీ అంతా నీకు ఇస్తున్నాను, నేను ఎంత ఎనర్జీటిక్గా నువ్వు అంత ఎనర్జీటిక్గా మారుతావు అంటే వాడికి అది నమ్మేసి నిజం కదా నేను బాగున్నాను అంటాడు. అంటే ఎప్పుడైతే కొన్ని మాటలు ఉంటాయో పాజిటివ్ సెషన్ బాడీలో మన కెమికల్ రియాక్షన్స్ వస్తాయి. మన శరీరంలో అన్నీ కూడా రసాయనిక చర్యలు, గుర్తుంచుకోండి, రసాయనిక చర్యలు జరుగుతుంటాయి. మనం ఎప్పుడైనా సరే మనిషిని ఓ హుషారు కలిగించే మాటలు పెట్టి ఏం చేస్తామండి, శరీరంలో డోపమిన్ అనేది ఉంటుంది, సెరోటోనిన్ అని ఉంటుంది, ఎండార్ఫిన్స్ అని ఉంటాయి. ఈ బ్రెయిన్లో ఎప్పుడైతే మనం ఇస్తాం మనిషికి ఒక రకం హుషారు, మనిషి స్టిమ్యులేట్ చేస్తే అక్కడి నుంచి వెంటనే మనిషి చాలా ఎనర్జెటిక్గా మారుతాడు. ఎందుకని, బ్రెయిన్ నుంచి వచ్చింది కెమికల్స్ దట్ స్టిమ్యులేట్స్ ఏ గ్లాండ్స్ అని స్టిమ్యులేట్ అవుతాయి. ఏం ద్వారా, మాటల ద్వారా, కేవలం మాటలు. ఇప్పుడు ఒకడు బాగా అలసిపోయి ఉంటాడు, ఓ సినిమాకి కూర్చుంటాడు, ఫ్రెష్గా బయటకు వస్తాడు. ఎందుకు వచ్చాడు, సినిమా ఏంటి, సినిమా చూశాడు, వాడు సినిమాలో జోక్స్, సినిమాలో హాస్యం, సినిమాలో చూసి వాడు మూడిది ఉంది. ఒక మనిషి చాలా డల్గా ఉంటాడు, చక్కని సంగీతం వింటాడు, సంగీతం ఎంత అబ్బా ఎంత రిలీఫ్ వచ్చిందో నాకంటాడు, సంగీత ప్రభావం వాడు మనసు మూడ్ మారింది. ఏమింది, ఎందుకంటే శరీరంలో ఈ శ్రావ్య సంగీతం వల్ల వాడు మన మూడ్ మారి శరీరంలో ఎండోక్రినిస్ని అలాగే తక్కువ చేయి, మెయిన్గా శరీరంలో డోపమిన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ అనేది బ్రెయిన్లో అలాంటివి వచ్చే న్యూరో ట్రాన్స్మిటర్స్ చాలా ఉంటాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. ఈ కెమికల్ రియాక్షన్స్ ఏం చేస్తే మనిషిని ఎనర్జెటిక్గా మారుతాయి. అలాగే ఈ ప్రాణ హీలింగ్ కానీ ఇవన్నీ కూడా, నిన్ను ఇలా చేస్తాం, నా ఎనర్జీ నీలో పెడుతున్నాను, నువ్వు చక్కగా తయారైపోతావు, హాయిగా ఉంటావు, నువ్వు చూడు నా ఎనర్జీ నీకు వస్తుంది అంటే వాడు నిజంగా నమ్మాడు అనుకో, నమ్మకున్నాడు అనుకోండి, ఎనర్జీ వస్తున్నా వచ్చింది, నిజంగా అంటున్నాడే వచ్చిందే నా బాగుందే అనుకుంటాడు. సజెషన్, నెగిటివ్ సజెషన్, పాజిటివ్ సజెషన్, దిస్ ఏ పాజిటివ్ సజెషన్. పాజిటివ్ సజెషన్ ఉండేప్పుడే ఇలా పాజిటివ్ సజెషన్ మనిషి ప్రభావితం అయ్యి అరగదు, అంతేగాని ఏమీ లేదు, మాటల గారడి. ఎంతమంది మాటలతో బతికేస్తుంటారు, మాటలు బతికేయండి ఇలాగే చెప్పేసి, అంటే మనిషికి ఏది బాగుంటుందో ఆ రంగం ఆడి వాడు మూడుని కాస్త చేంజ్ చేయడానికి మాటల ద్వారా చేసేటది వాడు. అంతేగాని ప్రాణి హీలింగ్లో లేదు, ఇంకో దాంట్లో ఏమీ లేదు, అది కేవలం మనిషిని యొక్క విశ్వాసం తప్ప ఇంకోటి కాదు. డాక్టర్ సమరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.